वेलकम बैक टू अवर चैनल बिंदुस बीइंग अ मॉम। ई रोज ओक मंची इंट्रेस्टिंग व्लॉग नी मीतो शेयर चेसुकुंटानु। अदेंटंटे धर्मवरम सिल्क सारी शॉपिंग अंडी। मनंदरिकी तेलुसु कदा धर्मवरमलो सिल्क सारीस चाला फेमस अनी। सो मी अंदरि कोसम ना शॉपिंग व्लॉग नी अयिते ई वीडियोलो शेयर चेसुकुंटानु। लास्ट मंत अम्म नाकु ओडिबीएम पेट्टारु। ओडिबीएमकी न्यू सारी कावालि कदंडी, अंदुकोसमनि शॉपिंग चेसामु। आ शॉपिंग व्लॉगे इदि। ఈ సారీ చీరను నేను మంగళ్య సిల్క్స్ లో తీసుకున్నానండి। షాప్ కి వెళ్ళినప్పుడు వీడియో షూట్ చేసుకోవాలి అని ఏమీ లేకపోయిందే, బట్ సారీస్ ని లేటెస్ట్ వెరైటీస్ ని చూసిన తర్వాత కలెక్షన్ చాలా చాలా బాగుంది అనిపిస్తుంది। అప్పుడు వాళ్ళని అడిగాను YouTube కోసం వీడియో తీసుకోవచ్చా అని। వాళ్ళు చాలా హ్యాపీగా తీసుకోవచ్చు మేడం, మాకే మంచిది కదా అని చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు। సో వాళ్ళ రెస్పాన్స్ చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపిచి ఈ వీడియోని అయితే షూట్ చేశానండి। अला इदेमी प्रमोशनल वीडियो अच्छे का ना चाल मंदिर अड़गे कामेंट क्वेश्चन सारीस एक्को मन ानल्लो क्वेश्चन चाल मंदिर अड़गर अड्रस हेल्पनी। सो अलांट वाली हेल्पनि नैन नीट शॉप नेम मेंशन द्वारा अंकनी नैन शॉप नेम मेंशन इंका कोई लेटेस्ट कलेक्शन्स अच्छे शेयर चुस्को। చాలా మందికి ముగ్ధా సారీస్ తెలుసే ఉంటుంది కదండి, వీళ్ళు వాళ్ళకు కూడా సారీస్ ని సప్లై చేశారంట అండ్ ఈవెన్ ఇప్పటికి కూడా చేస్తూనే ఉంటారంట। సో ఆ ఫోటోస్ అన్నీ కూడా నాకు చూపించారు మొబైల్ లో। సారీస్ మాత్రం చాలా ఎక్స్‌క్లూజివ్ గా ఉన్నాయండి, ఇంకా మంచి మంచి కలెక్షన్ ఉంది। అవన్నీ నేనే చూపించలేకపోయాను టైం లేకపోవడం వల్ల, ఫర్దర్ గా ఎప్పుడైనా మీతో అవన్నీ కూడా షేర్ చేసుకుంటాను। సో ఇప్పుడైతే కొన్ని సారీ కలెక్షన్ ని చూసేయండి। ఇంత రిచ్ గా ఉంది కదండీ ఈ సారీ, కాస్ట్ జస్ట్ 10,000 అండి। వి కాంట్ ఇమేజిన్ అంత మంచి ప్రైసెస్ లో ఉన్నాయి సారీస్ అన్ని కూడా। అండ్ ఇప్పుడు చూస్తున్న సారీ వచ్చి వెంకల్ సైడ్ కూడా ఒక్క పోగు అంటే ఒక్క పోగు కూడా పైకి లేయలేదండి, అంత బాగా నేసారు చీరని। ఈ సారీ అయితే మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువే ఉండండి, ఇది 30,000 ఆ రేంజ్ లో ఉన్నాయి। ఇవంతా కూడా బ్రైడల్ సారీస్ అండి। నైట్ టైం రిసెప్షన్స్ కి చాలా గ్రాండ్ గా కనిపిస్తాయి ఇలాంటి సారీస్। పిక్ చూపించారు నాకు, చాలా బాగుంది। అండ్ వన్ మోర్ సారీ, వెరీ ట్రెడిషనల్ సారీ। ఇది కాజల్ కట్టుకున్న సారీ అంటండి, చాలా బాగుంది అని చెప్పి ఫోటో చూపించి మరీ చూపించారు సారీని। బాగా అనిపిస్తుంది నాకు కూడా సారీ, టిష్యూ సారీ, ఇది కొంచెం కాస్ట్ ఎక్కువే అంటండి। ఇప్పుడు మనం చూస్తున్న సారీస్ అన్నీ కూడా మోస్ట్లీ బ్రైడల్ సారీస్ ఎక్కువగా చూపించారు, నేను కూడా అవే బెస్ట్ కదా తీసుకునే వాళ్ళకి అన్నట్టు అటువంటి సారీస్ ని చూపివ్వమని చెప్పాను। ఈ సారీ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి జస్ట్ 10,000 అండి। ఈ సారీ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది, చెక్స్ సిల్వర్ చెక్స్ చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది రెడ్ సారీ। ఈ సారీ కూడా మనకు 10,000 అండి, పేస్టల్ కలర్। ఎంత మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్ చూడండి, ఇప్పుడు సిల్వర్ కలర్ చాలా ట్రెండింగ్ గా ఉంది కదా, నాకు ఈ సారీ చాలా బాగా నచ్చింది। సో బ్యాక్ సైడ్ చూపిస్తున్నారండి, ఒక దారం కూడా లేవలేదు అన్నట్టు।
చీరలు కూడా చాలా వెయిట్లెస్లో ఉన్నాయి. స్కై బ్లూ కలర్, దీనికి సెల్ఫ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి. కానీ మనం రెడ్ బ్లౌజ్ పైన ఈ స్కై బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ చేపించామంటే చాలా గ్రాండ్గా కనిపిస్తుంది చీర అయితే. ఇది లక్స్ గ్రీన్ కి వైలెట్ కాంబినేషన్ వచ్చిన సారీ అండి. సేమ్ ఇలాంటి సారీని నా కజిన్ దగ్గర ఉంది, తను కట్టుకున్నప్పుడు చూశాను, చాలా గ్రాండ్గా కనిపిస్తుంది సారీ. సో మీరు ఈ సారీని ముగ్ధ డిజైనర్ స్టూడియోలో కూడా చూసుండొచ్చు. బేబీ పింక్ గ్రీన్ కాంబినేషన్. నాకు గుర్తున్నంత వరకు శారీ ప్రైసెస్ అయితే చెప్పానండి. చాలా రోజులు అయిపోయింది కదా, కొన్ని శారీ ప్రైసెస్ మర్చిపోయాను. సో మీకు ఏదైనా నచ్చింది దానికి నేను ప్రైస్ చెప్పకపోయినట్టయితే మీరు వాళ్ళతో ఎంక్వైరీ చేసుకోవచ్చు అండి. నంబర్స్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అంతా. సో మీరు వాళ్ళకి డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి మీకు నచ్చిన శారీ ప్రైస్ని అయితే తెలుసుకోవచ్చు. పింక్ విత్ పర్పుల్ కాంబినేషన్ శారీ. వెయిట్ అయితే మాత్రం చాలా లైట్ వెయిట్గా ఉన్నాయండి, ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు మనం, కట్టుకొని అస్సలు ఇబ్బంది పడాల్సిన అవసరమే ఉండదు. సో ఇది త్రీ సిస్టర్స్ శారీ అంటండి, పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉంటాయంట సిటీస్లో. సో ఆ శారీ అని చెప్పి చూపిస్తున్నారు. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువే, అరౌండ్ 50,000 అలా ఉంటుందంట ఈ శారీ. ఎంత సాఫ్ట్గా ఉందంటే చీర ముట్టుకుంటూనే తెలిసిపోతుందండి క్వాలిటీ ఎంత బాగా ఉంది చీర అయితే మాత్రం. సో లెమన్ ఎల్లో విత్ పింక్ కాంబినేషన్, అన్ని శారీస్ బాగున్నాయండి. అదే చెప్తున్నారు పెద్ద హోర్డింగ్ ఉండింది అనేసి ఆయన చెప్తున్నారు. సో దీని బార్డర్ చూడండి, ఎంత పెద్ద బార్డర్ ఇచ్చారో, అట్లీస్ట్ ఒక 20 inches బార్డర్ అనేది ఉంటుంది. అండ్ పైన వచ్చేసి సర్కిల్స్. సారీ అయితే చాలా ట్రెడిషనల్గా ఉంది. అండ్ దెన్ దీని కాంట్రాస్ట్గా గ్రీన్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. వెరీ ట్రెడిషనల్ సారీ, వెళ్ళప్పుడు ఖచ్చితంగా ఒక రెడ్ సారీ అయినా తీసుకుంటాము. సో పిక్ చేసుకోవడానికి ఒక మంచి ఆప్షన్ అని చెప్పచ్చు ఈ చీర. అండ్ వన్ మోర్ రేర్ కలర్ కాంబినేషన్ అండి. కంప్లీట్ సిల్వర్ సారీ అండ్ దెన్ దానికి వచ్చి మనకు గ్రే బార్డర్ వచ్చింది. సో దీనిపైన సెల్ఫ్ బ్లౌజే వస్తుందండి, మనకు సిల్వర్ కలర్ బ్లౌజే వస్తుంది కదా. ఇంకా థ్రెడ్ వర్క్ కూడా సిల్వర్లోనే, మొత్తం సిల్వర్ జర్దోజి అలా వర్క్ చేపించుకొని వేసుకుంటే చాలా గ్రాండ్గా ఉంటాయి ఇలాంటి సారీస్ కూడా సెల్ఫ్ ఉన్నప్పటికీ. సో కింద అంచు వచ్చింది, పింక్ వచ్చింది కదా, దీనికి బార్డర్ అండ్ దెన్ బార్డర్ కాదండి పళ్ళు అండ్ దెన్ బ్లౌజ్ మాత్రం పింక్ వచ్చింది. ఇంక సారీ అంతా కూడా సిల్వర్ ఉంటుంది. ఇంత కాంట్రాస్ట్ ట్రై చేయొచ్చండి, లేదంటే కంప్లీట్ సిల్వర్ జర్దోజీతో అట్లా వర్క్ చేపించుకున్నా కూడా చాలా బాగుంటాయి. నా దగ్గర అయితే సిల్వర్కి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఉందండి, మన దసరాకు తీసుకున్నాను, అది కూడా చాలా బాగుంటుంది. ఇంకొకసారి గ్రీన్ విత్ రెడ్ బార్డర్. సో దీని బార్డర్ కూడా మనకు చాలా పెద్ద బార్డర్ వచ్చిందండి. వన్ మోర్ సారీ పీచ్ విత్ పర్పుల్ కాంబినేషన్. నాకు ఆ పైన పీచ్ కలర్ చాలా బాగా నచ్చిందండి, అండ్ బార్డర్ ఓకే ఓకే అనిపించింది, బట్ పైన పీచ్ మాత్రం చాలా బాగా నచ్చింది. అండ్ ట్రెడిషనల్ కాంబినేషన్ అండి. నేను ఫైనల్లీ ఈ త్రీ సారీస్లో పిక్ చేసుకుందాం అనుకున్నాను. సో అన్నీ పెట్టుకొని అయితే చూశాను ఒకసారి, ఫైనల్గా అయితే ఈ శారీకే ఫిక్స్ చేసుకున్నాను. గ్రీన్ విత్ రెడ్ బార్డర్ శారీని నేను తీసుకున్నాను. నాకు పీచ్ కలర్ కూడా చాలా బాగా నచ్చిందండి, బట్ కింద బార్డర్ నాకు ఎందుకు మరీ అంత నచ్చలేదు. సో అందువల్ల అయితే ఈ శారీని స్కిప్ చేశాను. పీచ్ అయితే నాకు పైన చాలా బాగా కనిపించింది, బట్ కానీ తీసుకోలేకపోయాను కింద బార్డర్ నచ్చకపోవడం వల్ల. అండ్ ఎల్లో శారీ, నా దగ్గర ఎల్లోస్ చాలా ఉన్నాయండి, అందువల్ల ఎల్లో శారీ అయితే ప్రిఫర్ చేయలేదు. బట్ ఈ ఎల్లో శారీని మా పిడ్డి తీసుకుంది, చాలా బాగుంది తనకు కూడా ఎల్లో శారీ.
సో ఫైనల్లీ అయితే మేము ఎల్లో అండ్ దెన్ గ్రీన్ శారీని తీసుకున్నాము. సో ఇప్పుడు మీరు చూస్తున్నదంతా పట్టు పౌడర్స్ అండి. మనం హాఫ్ శారీ కోసం తీసుకుంటాం కదా, ఆ పౌడర్స్ ఫుల్ లెంగ్త్ అన్నమాట, పెద్దవాళ్ళకి సరిపోయేవి. ఇవి నా కజిన్ కోసం షాపింగ్ చేశామండి, అండ్ మీకు కూడా హెల్ప్ అవుతుంది కదా అని మన వీడియోలో అయితే యాడ్ చేశాను. ఎలా ఉంటుందో ఒక ఐడియా వస్తుంది కదా. సో ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ 6000 ఆ రేంజ్లో ఉంటాయండి పౌడర్స్. ఇది అంతే 6000-6500 ఆ రేంజ్లో ఉన్నాయి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుందండి. కాంబినేషన్స్ చాలా బాగున్నాయి అండ్ దెన్ బార్డర్ లెంగ్త్ కూడా ఎక్కువ ఉంది, బార్డర్ పైన కూడా మంచి డిజైన్ అనేది ఉంది. సో ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, లైక్ 9000 అలా ఉంది ఒక్కొక్కటి. ఈ పౌడర్స్ అయితే 5-5-6 ఆ రేంజ్లో ఉన్నాయండి. అండ్ ఇంకా వాళ్ళ షాప్లోనే ఫ్యాన్సీ శారీస్ కూడా ఉన్నాయండి. మమ్మీ వాళ్ళు ఫ్యాన్సీ శారీస్ తీసుకోవాలనుకున్నారు, సో ఇంకా అవి చూస్తున్నాము. ఇప్పుడు కింద అంతా పట్టు శారీస్ పెట్టారు అండ్ పైన ఫ్లోర్లో అంతా కూడా ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి. సో షాప్స్లో కంటే కూడా మనకు ఫ్యాన్సీ శారీస్లో కొంచెం లేటెస్ట్గా అనిపించింది వెరైటీస్ అంతా. అండ్ అట్ ద సేమ్ టైం ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా వేసుకొని ఇస్తున్నారు. సో రెడ్ శారీ బాక్సెస్ బాక్సెస్గా వచ్చిందండి. ఈ శారీ మమ్మీ తీసుకుంది, కట్టుకొనింది అన్నమాట ఒక ఫంక్షన్కి. చాలా బాగుంది శారీ అయితే. అండ్ అలానే ఇక్కడ ప్రింట్లో కూడా కొన్ని శారీస్ ఉన్నాయండి, పెద్దవాళ్ళకి చాలా బాగా కనిపిస్తాయి అండ్ అట్ ద సేమ్ టైం కంఫర్టబుల్గా ఉన్నాయి శారీస్ కూడా. చాలా కాంబినేషన్స్ ఉన్నాయండి ఇక్కడలో అయితే, కలర్ కాంబినేషన్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఈ శారీ వచ్చేసి పెద్ద బార్డర్ ఉందండి, ఆర్గెంజా శారీ, ప్యూర్ అయితే కాదు. బట్ ఇది మనం హాఫ్ శారీస్ అలా స్టిచ్ చేపించుకోవడానికి, ఫ్రాక్స్ అలా స్టిచ్ చేపించుకోవడానికి చాలా పెద్ద గోల్ వస్తుంది. అండ్ వన్ మోర్ శారీ పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్, ఇది కూడా బాగుంది అనిపించింది నాకు ట్రెడిషనల్గా. ఇంకా చాలా వెరైటీ ఆఫ్ శారీసే ఉన్నాయండి వాళ్ళ దగ్గర ఫ్యాన్సీలో కూడా. హాఫ్ శారీస్ అలా స్టిచ్ చేయించుకోవాలనుకున్నప్పుడు మంచి ఆప్షన్ అండి శారీ తీసుకొని దాన్ని స్టిచ్ చేయించుకోవాలంటే పెద్ద గోల్ అనేది వస్తుంది, గేర బాగా వస్తుంది ఫ్రాక్స్ కొట్టించుకోవాలనుకున్నప్పుడు కూడా. అండ్ ఈ షాప్లో నాకు ఇంకా బాగా నచ్చిన విషయం ఏంటంటే వాళ్ళ రిసీవింగ్ అండి. సో మనకు జనరలీ షాప్లో రిసీవింగ్ బాగా ఉంటే ఇంకా ఎక్కువ తీసుకోవాలనిపిస్తుంది, అదే రిసీవింగ్ సరిగ్గా లేదనుకోండి మనకు నచ్చినా కూడా ఆ షాప్లో తీసుకోం కదా. సో నేను ఆ కైండే. సో రిసీవింగ్ చాలా బాగుంది షాప్లో, చాలా పేషెంట్గా మనకు ఎన్నిసార్లు కావాలన్నా కూడా శారీని ఓపెన్ చేసి చూపిస్తున్నారు అండ్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ విషయం మీకు కూడా ఈ వీడియో చూస్తుంటే అర్థమైపోయే ఉంటుంది కదా. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.